శ్రీ ఆచార్య పరిశుద్ధానందగిరి స్వామివారు వారి ఆశీర్వచనంతో ఈరోజు 513వ జ్ఞానయజ్ఞం స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈనాడు ఈ ఏకాదశి రోజున మాకు ఈ అవకాశం స్వామివారు కల్పించడం ఆ కృష్ణ పరమాత్మని అనుగ్రహం మాపై ఉందని మేము భావిస్తున్నాము. స్వామివారి ఆశీస్సులు మా వేళ మాపైన ఉంటాయని స్వామివారికి సదా కృతజ్ఞత ఉంటూ స్వామివారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పశువులు చేయలేనివి మనుషులు చేసేవి మూడే ఉన్నాయి, యజ్ఞము దానము తపస్సు. భగవంతుడు మనకు విధించాడు, భగవంతుడు పశువులకు మూతులు పెట్టిండు, మనుషులకు చేతులు పెట్టిండు. చేతులు ఎందుకంటే యజ్ఞం చేయాలా, దానం చేయాలా, తపస్సు చేయాలనే ఉద్దేశం మీదే చేతులు పెట్టిండు భగవంతుడు. అందుకనే మన జీవితంలో తప్పకుండా బతికినంతకాలం యజ్ఞం చేసుకుంటూ, దానం చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ పవిత్రులం కావాలా, మనం పరిశుద్ధం కావాలనే ఉద్దేశం మీద శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞాలు స్థాపించి 40 ఏళ్ళ పైన అయిపోయింది. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో బద్రీనాథ్, కేదార్నాథ్, మొత్తం భారతదేశం మొత్తం పూరీ జగన్నాథ్ కాడ నుండి రామేశ్వరం, అది కాకుండా కూడా మానస సరోవరం, తర్వాత ఇక్కడ శ్రీలంకలో కూడా యజ్ఞ కార్యక్రమాలు జరిగినాయి. మా గుర్రం తిరుపతి నాకు అత్యంత ప్రియమైనటువంటి భక్తుడు, శిష్యుడు. గత 30 సంవత్సరాలలో మేము భారతదేశం యాత్రలను చేసి అన్ని స్థలాలలో పవిత్రమైన భగవద్గీత జ్ఞానయజ్ఞాలు చేసినాము. వాస్తవికంగా రేపు రామజన్మభూమికి వెళ్లాల్సింది ఉండే, నాకు వివిఐపి పాస్ వచ్చింది. అయినా కానీ జన్మ రామజన్మభూమి కంటే ముందే ఈ కార్యక్రమం నిర్ణయమైంది కాబట్టి సత్యం వద ధర్మంచర అన్నట్టు ఈ కార్యక్రమాన్ని మేము చేసుకున్నాము. మా గుర్రం తిరుపతి, వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా లోక కళ్యాణార్థం 513వ భగవద్గీత జ్ఞానయజ్ఞం చాలా చక్కగా ఉదయం 6 గంటల నుండి ఇప్పటిదాకా కార్యక్రమాలు మంచిగా జరిగినాయి. లోక సమస్త సుఖభావంతో అందరూ ఆనందంగా ఉండాలా, సుభిక్షంగా ఉండాలా, ఈ విధంగానే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, కర్మలు చేసుకుంటూ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. శుభం భూయాత్. ఓం తత్సత్.